వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఎవరో ఒక ఆవిడ అమీబియాసిస్ గురించి చెప్పమని గొడవ చేస్తున్నారండి. అసలు కొంచెం టైం ఇవ్వమ్మా, నాకు ఇల్లు మారాను అది ఇది అని చెప్తున్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఎన్ని మందులు వాడుతున్నా తగ్గట్లేదు అనేసి. కొంచెం నీట్నెస్ అవసరమండి ఫస్ట్. ఇప్పుడు గోళ్ళు లేకుండా చేతులు ఎప్పుడు డెటాల్ వాష్ చేసుకుంటూ ఇంట్లో కూడా నీట్గా ఉండాలి, వాటర్ ఏదైనా సరే. అయితే ఈ అమీబియాసిస్ అనేది ఆ ఇంట్లో ఒకళ్ళకు ఉంటే అందరికీ మెల్లమెల్లగా వచ్చేసిద్దండి, అందుకని చాలా జాగ్రత్త వహించాలి. ఇంకా ఇవి వచ్చేసి గచ్చకాయలు, ఇది కొట్టామంటే గచ్చపప్పు వచ్చింది తెల్లగా, కొట్టి చూద్దాం. కొంచెం గోడుగా పెట్టి కొట్టినా రెండు ఒక్కలవి, దానిలో తెల్ల పప్పు వచ్చింది పైన పెంక్, అది పగిలింది 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 పగిలిందిరా అది. ఆ పప్పు లోపల ఉన్న తెల్ల పప్పు మనకు అవసరం. నేను తీస్తాను ఇటు. ఇదేమైనా పైన పెంక్ అండి, అదేమైనా పప్పు. ఈ పప్పు మనకు అవసరం. ఇది ఈ పప్పుల్ని ఇలాగా వీటిలో నుంచి అన్నీ తీసి బాగా మెత్తగా పౌడర్ చేసుకొని ఉంచుకోవాలండి. అమీబియాసిస్కి అద్భుతమైన ఔషధం. ఎక్కడికి వెళ్ళి ఏ మందులు వాడినా మీకు తగ్గకపోతే దీన్ని పెట్టుకొని వాడుకోవచ్చండి. దీన్ని పొడి చేసుకొని పెట్టుకొని ఒక 3 గ్రాములు, 3 గ్రాములు లెక్క తెలియకపోతే 2-3 చిట్కీలు తీసుకోండి. తీసుకొని దాన్ని నీళ్ళల్లో కలుపుకొని తాగుతూ ఉండాలి. అలా తాగుతుంటే అమీబియాసిస్ అనేది సమూలంగా పోయిద్ది. కొంచెం నీట్నెస్ కూడా అవసరమండి. ఇంకా ఈ గచ్చకాయలతో చాలా ఉపయోగాలు చెప్పుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి మలేరియా జ్వరం తగ్గిద్ది. ఇంకా ఇది ఇంకా ఆడవాళ్ళకి డేట్ వచ్చే టైంలో విపరీతమైన కడుపులో నొప్పి ఇలాంటివన్నీ వస్తాయి కదండి, నడుములు నొప్పులు అలాగ వచ్చినప్పుడు దాంట్లో మనము ఈ గచ్చపప్పు, వెల్లుల్లి, సైంధవ లవణం, ఇంగువ ఇలాంటివన్నీ కూడా తీసుకొని మంచిగా ఒక కుంకుడికాయ అంత లేకపోతే రేగి గింజ అంత గింజల్లో అంతంత ముద్దలు చేసుకొని నీడలో ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఆ టైంలో తింటూ ఉంటే కడుపు నొప్పి, నడుముల నొప్పులు అలాంటివన్నీ పోతాయి. అన్నిటి మీద కూడా అన్నిటికి బాగానే పనిచేసిద్ది. ఈ అమీబియాసిస్కి మాత్రం అద్భుతమైన ఔషధం ఈ గచ్చకాయ, గచ్చపప్పు పొడి అది. అందుకని ఇది ఆవిడ కవిత గారు మీ చుట్టాల ఆవిడకి ఇలాగా ఉందని చెప్పమన్నారు కదా, నేను చాలా బిజీతో చెప్పలేకపోయానండి. అందుకని వీడియో కూడా చాలా చిన్నగా కరెక్ట్గా అంతవరకే చెప్తున్నాను. ఇలా చేసుకోమనండి, ఆవిడికి తగ్గిద్ది. తగ్గినాక నాకు రిజల్ట్, తగ్గినా తగ్గకపోయినా రిజల్ట్ ఎలా ఉందో మాత్రం మాకు తెలియజేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.